రాజధానిలోని రుక్మిణి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుమాక విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి కృష్ణకుమారెడ్డి మాట్లాడుతూ, ఎంతమంది కోటీశ్వర్లు వచ్చినా, టాటా బిర్లాలు వచ్చినా, ముఖేష్ అంబానీ వచ్చినా నా విజయం తథ్యమని, నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి భయపడరు. నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి రక్తం ఎవరైనా పోటీ చూసుకుందాం. మనకు ప్రజలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం. ఏదే చేయలేదు, వాళ్ళ బ్రతుకులు తన నా చేతుల్లో ఉన్నాయి, అవన్నీ కూడా బయటపెడతాం. ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. తెలుగు రేట్లు అన్ని సర్వేలు కూడా మరోవైపు చూపిస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు సర్వేలకి ఆ సంస్థలకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు చెప్పించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది. ఇటువంటి డబ్బున్న కోటీశ్వరులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పెట్టలేదు. వాళ్ళు పతనానికి నాంది ఎంత హ్యాపీగా సుఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని పైకొచ్చారో అయిపోయింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, ఇంకా దేనికి పనికిరాదు. అందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు, చంద్రబాబు గేట్ అవతల పెట్టి మాట్లాడతాడు. నేను ఉండేది కదా అక్కడ 9 సంవత్సరాలు, గంటల తర్వాత వెయిట్ చేయాలి. ఆయన పిలిస్తే మనం లోపలికి పోవాలి. ఇక్కడ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరూ వెళ్తున్నాం, అదే వాడికి తేడా. ఏదేమైనా ధైర్యంగా ఉండండి, విజయం మనదే. ఎంత పెద్ద కోటేశ్వరం వచ్చినా మనం లెక్క చేయబడలేదు. ప్రజల ఆశీర్వాదం ఉంది. సింహాన్ని దింపాడు ఇక్కడ విజయసాయి గారు. ఆయన నాయకత్వంలో మనం బ్రహ్మాండంగా ఎలక్షన్స్ చేస్తాం, అందరం గెలుస్తాం. విజయసాయిలో కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి